తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాలు భాగంగా విశ్వక్షేణారాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం, పూజలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుపు నిర్వహించి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అర్చకులు. ప్రధాన ఆలయం మొదటిసారిగా జరుగుతుండటంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు భక్తులచే జరపబడే శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచకంతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 3వ మార్చి వరకు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఇందులో భాగంగా ఈ నెల 27వ తారీఖు సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, 28న స్వామివారి తిరుకళ్యాణము, 1వ తారీఖున రథోత్సవము ఇత్యాదివన్నీ కూడా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆలయానికి పూల అలంకరణ, అదేవిధంగా విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాట్లు మొదలయ్యాయి. అంతేకాకుండా అలంకార స్వాములు, పారాయణదారులందరూ కూడా ఆలయానికి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రులకు, శాసనసభ్యులకు, హైకోర్టు జడ్జెస్ ఇత్యాది ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది. కాబట్టి వారందరూ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ సామాన్య భక్తులందరూ కూడా ఎలాంటి రద్దీ లేకుండా స్వామివారిని దర్శించుకుని స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి
లక్ష్మీ నారసింహస్వామి వారి వార్షిక నవార్ణిక బ్రహ్మోత్సవాలలో ఈ శుభగురునామ సంవత్సర శుభాభినందనలతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, రక్షాబంధన అనే కార్యక్రమాలతో శుభశ్రీకారం చేయబడింది. సాయంకాలం మృత్యంగ్రహణ, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రారంభింపబడిన ఉత్సవాలు ఈ 11 రోజుల పాటు ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా నిర్వహణ చేయబడుతుంది. అనంతరం ప్రత్యేకంగా అలంకార వైదృశ్యాలు లోకోత్తర వైభవంగా ఉంటాయి. 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొనాలి. వారికి ఆస్థాన పక్షాన స్వాగతం తెలుపుతున్నాం. నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్మాణం చేయబడినటువంటి ఈ దేవాలయంలో మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. 27వ తారీఖున ఎదుర్కొలు మహోత్సవం, 28 నాడు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 1 మార్చి నాడ స్వామివారికి దివ్య విమాన రథోత్సవం, ఇలా అనేకానేక ఉత్సవాలు జరుగుతూ ఉంటుంటాయి. సేవించండి, తరించండి. స్వస్తి. లక్ష్మీ నరసింహాచార్యులు ప్రధానార్థులు.